మరి గ్రావెల్ రోడ్ కావాలంటుండు గ్రావెల్ రోడ్లకే కొన్ని కాలనీలకు అన్నీ కూడా గ్రావెల్ తయారు చేసి పెట్టినా ఆడ లోడ్ అంతా శాంక్షన్ అయ్యేది. నువ్వు మన ఉపేంద్ర రెడ్డి గారితో మాట్లాడి ఎంత ఎంత గ్రావెల్ కావాలో ఆ గ్రావెల్ అంతా కూడా వేసుకోవాలి. ఎందుకంటే టెంపరీ ఇప్పుడు గ్రావెల్ రోడ్లే చేయగలుగుతాం, మిగతా ఇప్పుడు అన్ని రోడ్లు చేయలేము. ఎందుకు చేయలేమంటే ఇప్పుడు కట్టమైన మా కాలనీలలో వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు. వాటర్ లేని డ్రైనేజ్ లేని మన సిమెంట్ రోడ్ డామర్ రోడ్ వేయలేము. వేసినాక మళ్ళా సిమెంట్ యూజీడీ కోసం అసలు తవ్వాల్సి వస్తుంది, వాటర్ లైన్ కోసం అసలు తవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనం పెట్టిన పైసలన్నీ వృధా అయిపోతాయి. కాబట్టి టెంపరీ గ్రావెల్ డోర్స్ అన్ని కూడా వేపించి వాళ్ళకు టెంపరీ ఇబ్బంది తీస్తే కాలనీలు బాగా నష్టపోయినాయి. కాబట్టి టెంపరీ రోడ్లు అక్కడ ఇప్పుడు చేసినా నష్టపోతాం కాబట్టి అక్కడ వాటర్ సదుపాయం డ్రైనేజ్ సదుపాయం లేదు కాబట్టి గ్రావెల్ రోడ్స్ అన్న మీరు శాంక్షన్ చేయాలని చెప్పేసి ప్రత్యేకమైన అనుమతి కమిషనర్ గారిని ఒప్పించి తీసుకొచ్చినాం మొన్న ప్రత్యేక. అయితే ఇవ్వకుంటే అధికారులకు తెలియదుగా గ్రావెల్ రోడ్ మనం జీవించాల్సిన గ్రావెల్ రోడ్ ఇంకా జీవించాల్సిన గ్రావెల్ రోడ్లు ఉన్నాయంటారు కొంతమందికి అధికారులు. అంటే మీకేం తెలుసు ఆయన, మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది మాకు. అంటే పై అధికారులు పై లెవెల్లో హెడ్ ఆఫీస్లో కూర్చున్న అధికారులు తెలియదు. ఇక్కడ లోకల్గా స్థానికంగా ఉండే మన ఏఈలకు డిఈలకు తెలుసు కాబట్టి వాళ్ళని అందరం ఒప్పించినాం. మీరు గ్రావెల్ రోడ్లు ఇవ్వాల్సిందే, మట్టి రోడ్లు ఇవ్వాల్సిందే. ఎందుకంటే టెంపరీ మట్టి రోడ్లు ఇస్తే పదటి మంది ప్రణాళికలు కూడా చేస్తామని చెప్పి మనం చేసుకుంటూ మరి డిఫెన్స్ కాలనీ మధ్య కంటే మీరు మాట్లాడిండు రోడ్ నెంబర్ 3 & 7లో యూజీడీ లేదని చెప్పిండు. తప్పనిసరిగా డిఫెన్స్ కాలనీ రోడ్ నెంబర్ 3-7లో యూజీడీ చేసుకుంటాం. అట్లాగే టెంపుల్ పర్మిషన్ కావాలని చెప్పి చెప్తున్నారు, మరి అది కూడా తప్పనిసరిగా చూద్దాం. పార్క్ కూడా కావాలని చెప్పారు. డిఫెన్స్ కాలనీ ఆల్రెడీ ఒక పార్క్ చేస్తుంది కాబట్టి 2 పార్కులు కావాలి, ఒకటి ప్లే గ్రౌండ్ చేసుకుందామని కూడా ఈ సందర్భంగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే పార్వతీ నగర్ పర్వత నగర్లో మరి మల్లారెడ్డి గారు కూడా మాట్లాడేది, మల్లారెడ్డి గారు వెళ్ళిపోయినట్టు మరి వారు చెప్పింది కూడా తప్పనిసరిగా అవన్నీ కూడా చేస్తామని చెప్పి మనం చేసుకుంటాం. రాయచూరు నగర్ కాలనీలో వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు చెప్పుకుంటూ యూజీడీ లైసెన్స్ చెప్పిండు. ఆల్రెడీ కుమ్మరి కుంటుని బ్యూటిఫికేషన్ చేసి కట్టని విడుదల చేయాలనే ప్రతిపాదనలు ఆల్రెడీ పంపించాం. కానీ పోయిన సంవత్సరంలో జరిగిన వరదలకు మనం జరిగిన నష్టానికి ఏం చేసామంటే కొన్ని ప్రాముఖ్యత లేని పనులని పెట్టిన నిధులన్నీ కూడా క్యాన్సిల్ చేపించేసి ప్రాముఖ్యత ఉన్న పనులకు డైవర్ట్ చేస్తాం. కమ్యూనిటీ హాల్స్, పార్కులు, ప్లే గ్రౌండ్లకు ఇష్టం నిధులు పెట్టలేదు. ఎందుకంటే పోయినసారి కరోనా ఉండే రెవెన్యూ కలెక్షన్ కాలేదు మనకు. రెవెన్యూ కలెక్షన్ అయితే కొంచెం కరోనా పోయినాక అప్పుడప్పుడే బయట స్వేచ్ఛగా తిరిగే టైంలో మొన్న 40-45 రోజులు వరదలు వచ్చినాయి. 45 డేస్ వరదలు వచ్చేవరకు డ్రైనేజ్ సిస్టము, యూజీడీ సిస్టము, మరి స్టామ్ వాటర్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది. కొలాప్స్ అయినప్పుడు ఏం చేసామంటే పార్కులకు పెట్టిన నిధులు, కమ్యూనిటీ హాల్కి పెట్టిన నిధులు క్యాన్సిల్ చేసేసి డ్రైనేజ్ సిస్టమ్కి, స్టామ్ వాటర్ సిస్టమ్కి దారి మళ్ళించాం. ఎందుకంటే అవి ముఖ్యం కాబట్టి మనం బస్తీలో తిరగాలంటే ఫస్ట్ నీళ్లు డ్రైన్ అయితే బస్తీలో తిరగచ్చు కాబట్టి వాటిని మళ్ళించినాం. అదేవిధంగా ఈ కుమ్మరికుంట వైడన్ కార్యక్రమం కూడా వాయిదా పడ్డది. తప్పనిసరిగా దాన్ని 2 కార్లు పోయే విధంగా, సౌకర్యంగా పోయే విధంగా కుమ్మరికుంటని కూడా తీర్చిదిద్దాం. కుమ్మరికుంట, బాసుల చెరువు రెండింటి కూడా రాబోయే రోజుల్లో కంప్లీట్గా వాకింగ్ ట్రాక్ నిర్మిస్తాం. వాకింగ్ ట్రాక్ నిర్మించే చుట్టూ కూడా మీరు వాకింగ్ చేసుకునే విధంగా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నిర్మిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరితో మనవి చేసుకుంటాము. ఎటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం అంటే మనం మీరు సాయంత్రం వచ్చి అక్కడ రోజు కూసవాలని బుద్ధిపుట్టాలి. అక్కడికి వచ్చి కూసాలి సాయంత్రం పూట, పొద్దున పూట, సాయంత్రం పూట ఆ బుద్ధి పుట్టే విధంగా దాన్ని డెవలప్ చేస్తాను కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటాము. అలాగే మరియు న్యూ రాజ్ టౌన్ కాలనీలో నగేష్ గారు కూడా మాట్లాడారు, కూడా సేమ్ యూజీడీ పోల్స్ మరియు సబ్లైన్స్ కూడా అడిగిండు. అనేది వాటర్ సబ్లైన్స్, సీసీ రోడ్ కూడా అడిగిండు. మరియు బాతుల చెరువు కూడా బ్యూటిఫికేషన్ గురించి చెప్పడం జరిగింది. కుమ్మరికుంట బాతుల చెరువు అంతా నెక్స్ట్ ఫేజ్లో ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో నేను ఎమ్మెల్యే కాగానే ఆల్రెడీ మనం బైరాబన్ కూడా చెరువు, నాగోల్ చెరువు మరియు మన్సూరాబాద్ చెరువు ఇవన్నీ కూడా బ్యూటిఫికేషన్ పెట్టినాం. దాదాపు అన్నీ కూడా 90% పనులు పూర్తి అయిపోయినాయి. 2వ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో బాతుల చెరువు, కుమ్మరికుంట ఖచ్చితంగా ఉంటుంది, దాని స్వరూపమే మారిపోతుందని చెప్పేసి సందర్భంగా నిర్మాణం చేస్తున్నాం. అలాగే ఇన్ఫర్మేషన్ సిటీలో కాలనీ, ఇన్ఫర్మేషన్ సిటీ కాలనీలో రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్నాయి అంటుంది. ఆ రిజిస్ట్రేషన్ విషయం పోరాటం చేస్తూ ఉన్నాం. తొందరలో అయిపోతుంది, మార్చి 31 అయిపోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సత్యనారాయణ గారు ఈ విషయం మాకు దృష్టి చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా 31 మార్చి ఒకటి అయిపోతుంది. అలాగే ఎల్ఆర్ఎస్ సర్వే నెంబర్ 207లో ఎల్ఆర్ఎస్ కూడా లేదని చెప్తారు. ఈ సర్వే నెంబర్ 2 ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల ఎల్ఆర్ఎస్ రాలేదు. ఆ సమస్య పరిష్కారం అయితే ఇది కూడా ఆటోమేటిక్ పరిష్కారం అవుతుందా? సరే, అదైతే ఏమంటే
ఓకే అదేందో రెక్టిఫై చెప్పిద్దాము రెక్టిఫై చేద్దాం. మారం అపార్ట్మెంట్స్ లో మధుగారు చెప్పిండు, మధు చెప్పిన మంచి సజెషన్ కూడా ఇచ్చిండు. బస్టిపో బస్ స్టాండ్ కావాలని చెప్పేసి తప్పనిసరిగా బస్ టర్మినల్ మీద నటిస్తాము. ఇప్పుడు కొత్తగా బస్ టర్మినల్ మీకు రాబోతుంది, తిరుమల రెడ్డి గారు చెప్పి ఉంటారు మీకు. ఆటో నగర్ దగ్గర ఒక బస్ టర్మినల్ వస్తుంది, అది కూడా ద బెస్ట్ బస్ టర్మినల్ ఇండియా. ఇండియానే, భారతదేశంలోనే బెస్ట్ బస్ టర్మినల్. టాయిలెట్స్తో పాటు మంచి షాపింగ్ ఏరియాస్, పార్కింగ్, మనకు శంకుస్థాపన డబుల్ బెడ్రూమ్ అయినప్పుడు అది కూడా శంకుస్థాపన కావచ్చు. కానీ కొంతమంది పచ్చడి పార్టీల వారు దాని మీద అనేక రకాలుగా కంప్లైంట్ ఇచ్చేసి, అంటే ఏం చేసినా చట్టబద్ధంగా చేస్తాం, అంత విధంగా ఏం చేయాలి. అప్పుడు టెక్నికల్గా కొన్ని పర్మిషన్స్ రాలేదు, నాకు పేరుత ఆ పర్మిషన్స్ రాలేదు శంకుస్థాపన చెప్పేసి ఆ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా అధిక అవకాశం ఇవ్వాలి మనం అని చెప్పేసి దానికి టెంపరీ వాయిదా ఇస్తాం. కొందరిలో దానికి పని స్టార్ట్ చేసేసి మనం కడుతున్న లేడియాడు బస్సులో కూడా కడుతున్న లేడియాడు భారతదేశంలో ఎక్కడ కూడా ఉన్నాయి. ఎక్కడన్నా ఏదన్నా భారతదేశంలో ఉన్న రాష్ట్రంలో చర్చకు వస్తే పలానా తెలంగాణలో ఎల్బీనగర్లో ఇటువంటి గ్రేడియాడ్ ఉంది, మనం కూడా చూసేసి మన రాష్ట్రంలో కట్టుకోవాలన్న ఆలోచనతో చక్కటి గ్రేజాడు కనిపిస్తున్నాం. అందులో మీ గ్రేజాడికి పోతే లోపలికి మీరు గ్రేజాడులకు లోపలికి పోయినట్టు ఉండదు. ఏ ఇందిరా పార్క్లతో ఏ సంజీవ పార్క్లో లోపలికి ఎంటర్ అయినట్టు ఉండదు. ఆ విధమైనటువంటి గ్రేజాడు కనిపిస్తుంది. ఇదే విధంగా బెస్ట్ బస్ టర్మినల్ కనిపిస్తుంది, అది కూడా భారతదేశంలో. కాబట్టి ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు రేపు 2022 కల్లా మొత్తం మారిపోవాలి. ఈ ప్రాంతంలోకి వచ్చే కొత్త వాళ్ళందరూ కూడా ఇదేం కదా ఇంత ప్రాంతం మారిపోయింది, మరి ఇంత బాగా జరిగిందని చెప్పేసి అనుకోవాలనే అనే విధంగా దీన్ని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఉద్దేశించుకొని మనం దీన్ని ప్రయత్నం చేస్తాం. సో ఆ విధంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఉద్దేశించి మనం ముందుకు పోతా ఉన్నాం. అలాగే మరియు వసుంధర ఇంట్లో నుంచి మరియు చెరుకూరి లింగస్వామి మరియు జోసఫ్ గారు, మన చెరుకూరు లింగస్వామి గారు కూడా చెప్పారు వారు కూడా కొన్ని సమస్యలు చెప్పండి, తప్పనిసరిగా ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ముదిరాజ్ కాలనీకి వెళ్ళి మరి జోసఫ్ గారు తను ఎంక్వైరీ చేసింది. ముదిరాజ్ కాలనీలో అదొక ఆ ప్రాంతంలో నిజంగా వసతులు తక్కువలేదు కాబట్టి అంగన్వాడీ స్కూల్ కావాలని చెప్పిండు. రేషన్ షాప్కి దూరం ఉంది, మాకు రేషన్ షాప్ కూడా కావాలని చెప్పేసి తప్పనిసరిగా ఆ రేషన్ షాప్ని ఆ దగ్గర ప్రాంతంలో వచ్చే విధంగా ప్రజలు చూసుకుంటామని దుర్గానగర్ కాలనీలో గడ్డిపుల్లయ్య కాలనీ కూడా వస్తుంది, వనిత గారు కూడా వాళ్ళు ఇంతకుముందు చెప్పి అది చెప్పాను. ఈ విధంగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటి కూడా రాబోయే రోజుల్లో ఒకటి అన్నీ ఒక రోజు సాధ్యం కాదు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు పరిష్కారం చేస్తూ అన్నీ కూడా మీకు అన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా చేస్తామని చెప్పి మనం చెప్తుంది. కాకపోతే ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకొని రాజకీయ నాయకులు ఎంతవరకు పని చేయగలరు, దాని యొక్క మీ శ్రద్ధ కూడా ఎంత ఉండాలా సంగతి మీరు కూడా ఆలోచించుకోవాలి. చాలామంది వస్తారు సార్ మేము 6 నెలల క్రితం వచ్చినా మేము ఇప్పటిదాకా ఏం కాలేదని చెప్పేసి కొంచెం మాకు నేరా రేపినట్టు మాట్లాడుతున్నాం. 6 నెలల క్రితం ఇచ్చింది వచ్చి నేను కాలేదు, 6 నెలల క్రితం ఇచ్చినప్పుడు మళ్ళీ మధ్యలో ఒక 2-3 సార్లు గుర్తు చేయాలి. కానీ 6 నెలల క్రితం ఇచ్చినట్టే మాకు ఏమన్నా ఒక్క రిప్రజెంటేషన్ వస్తుందా 2 రిప్రజెంటేషన్ వస్తుందా, రోజు అటువంటి రిప్రజెంటేషన్లు 100 వస్తాయి మనకు వచ్చే నిధులు ఏముంటాయి, మనకు కావాల్సిన నిజంగా సంవత్సరానికి 100 కోట్లు కావాలంటే మనకు 10-20 కోట్లు వస్తాయి. అంటే ఈ 100 కోట్లు రిక్వైర్మెంట్ 10-20 కోట్లు వస్తే మనకు వచ్చిన రిప్రజెంటేషన్లో ఏది ప్రాముఖ్యత ఉంది, ఏది ఎవరు ఎంత శ్రద్ధ పెట్టి తిరుగుతుంది, ఏ కాలనీ సంక్షేమ సంఘం బాగా శ్రద్ధ పెట్టి తిరుగుతుంది, మరి ఇంత శ్రద్ధ పెట్టి తిరిగి 4-5 సార్లు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ ఇవ్వాలా లేదా, ఒక కాలనీ 4-5 సార్లు సంక్షేమ సంఘం వచ్చి రెగ్యులర్గా వచ్చి మాకు డ్రైనేజ్ కావాలని చెప్పి తిరుగుతున్నప్పుడు శ్రద్ధ పెట్టి తిరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి 6 నెలల క్రితం వచ్చిన రిప్రజెంటేషన్ చేయాలన్నా రెగ్యులర్గా తీయడం వాళ్ళని చేయాలన్నా మరి చేయాలి. కానీ మరి అందుకనే మీకు అందరికీ ఏం చెప్తానంటే మీ కాలనీ రిప్రజెంటేషన్ విషయంలో కూడా మీరు రెగ్యులర్గా టచ్లో ఉంటే ఏమవుతుందంటే రెగ్యులర్గా పనులు కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది,
ఇది మన ఒక మంచి నియోజకవర్గం బాగా పనిచేస్తారని చెప్తూ పాపం సింహారెడ్డి బాగా పనిచేసి ఆయనకి విశ్రాంతిని ఆస్వాదిస్తున్నాడు, బాగా విశ్రాంతిని ఆస్వాదిస్తున్నాడు. ఏది ఏమైనా సరే ప్రజల్లో ఉన్నా లేకున్నా మేము ప్రజల కోసమే పనిచేస్తాం. ప్రజలు ఎప్పుడు మాకు ఒక తీర్పు ఇచ్చింది, తీర్పు మీద మేము ఎవరి మీద నారాజు కాము, ఎవరి మీద అలిగేది మేము బాధ్యతగా ఫీల్ అవుతాము. ఇది మా బాధ్యత, మా తీర్పు ఇచ్చింది. సరే మా తిరుమల రెడ్డి ఎందుకో నచ్చలేదు పబ్లిక్కు, నచ్చలేకుండా ఆయన ఇంటికి కూర్చోబెట్టిండు. సరే ఇంటికి కూర్చోబెట్టినా ఇంట్లో కూర్చోడు, ఆయన తప్పనిసరిగా ప్రజాసేవలో మళ్ళీ పార్టిసిపేట్ చేస్తాం, మళ్ళీ మీకు నచ్చే వరకు పార్టిసిపేట్ చేస్తాం, మళ్ళీ మీకు నచ్చే వరకు పార్టిసిపేట్ చేస్తాం తప్పనిసరిగా. అదేవిధంగా నేను కానీ మా వేదిక మీద ఉన్న కార్యకర్తలు అందరం కూడా కానీ అసలు ఎవరు కూడా మేము నిరుత్సాహపడం. తప్పనిసరిగా మీ అవసరాల కోసం ఎప్పుడైనా సదా సిద్ధంగా ఉంటాం మేమందరం కూడా. ఇది ప్రజల తీర్పు కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ మేము రెట్టించిన ఉత్సాహంతో, మమ్మల్ని ఎందుకు తిరస్కరించారు అని చెప్పి రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి మేము మళ్ళీ మీ మధ్యలోకి వస్తామని చెప్పి మనం చేసుకుంటూ తప్పనిసరిగా మీరందరూ కూడా రెగ్యులర్గా టచ్లో ఉండమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.